భక్తురాలు, శ్రీ రామకృష్ణాదులు చిత్తైకాగ్రతను అభ్యసించారు కదా మహర్షి. ఏక చింతన, ఇతర అభ్యాసాలు, అవిద్య అనేది లేదని గుర్తించుట కొరకే. సింపుల్ పాయింట్. శ్రీరామకృష్ణ పరమహంస చిత్త ఏకాగ్రతను ఎందుకు అభ్యసించారు? ఇప్పుడు మనం చేసిన ధ్యానం అదే. రామకృష్ణ పరమహంసల వారు ఎందుకు ధ్యానం చేశారు, తపస్సు చేశారు? చిత్తమే నేనైతే మళ్ళీ చిత్త ఏకాగ్రత ఎందుకు? నేను ఆత్మస్వరూపాన్ని అయితే మళ్ళీ చిత్త ఏకాగ్రత ఎందుకు అభ్యసించాలి అనేది ప్రశ్న. శ్రీరామకృష్ణ పరమహంసల వారు మరి దాన్ని ఎందుకు అభ్యసించారు? దానికి ఆయన చెప్పిన సమాధానం, ఏక చింతన, ఇతర అభ్యాసాలు, అవిద్య అనేది లేదని గుర్తించుట కొరకే. ఏక చింతన, ఇతర అభ్యాసాలు, అవిద్య అనేటివి ఏమి లేవని గుర్తించుట కొరకే శ్రీరామకృష్ణాదులు కూడా చిత్త ఏకాగ్రతను అభ్యసించారు అని చెప్పాడు. తాను లేనని ఎవడు అనడు. స్థితి అంటే ఉనికి, స్థితియే విద్య లేక ఎరుక. ఎరుకకు అర్థం అవిద్య లేకపోవటం. ఏక చింతన, ఇతర అభ్యాసాలు, అవిద్య అనేది లేదని గుర్తించుట కొరకే. మనం చేసేటువంటి ధ్యానం కానీ ఇతర అభ్యాసాలు కానీ ఎందుకయ్యా అంటే, అజ్ఞానం అనేది లేదు అని తెలుసుకొనుట కొరకే అంటాడు రమణ మహర్షి. తాను లేనని ఎవడు అనడు. ఏమయ్యా నువ్వు ఉన్నావా లేవంటే, నేను లేను అని ఎవరైనా అంటారా? నేనున్నాను. మరి స్థితి, తాను లేనని ఎవడు అనడు. ఆ స్థితియే లేక ఎరుకే విద్య, దానినే ఎరుక అంటారు. నేనున్నాను అనే ఎరుకే విద్య, అదే జ్ఞానం, అదే ఆత్మ. ఎరుకకు అర్థం అవిద్య లేకపోవడమే. నీకు ఎరుకు కలిగి ఉండవు అని అంటే అవిద్య అంటే అజ్ఞానం ఉండకూడదు. అజ్ఞానము ఎరుక ఒకే దగ్గర పని చేయవు, ఉండవు. అందువల్ల అందరూ సహజంగానే అవిద్య లేదని ఒప్పుకుంటారు. ఎవరు చూసినా సహజంగా అజ్ఞానం లేదనే ఒప్పుకుంటారు. మరి అయితే కష్టాలు ఎందుకు వచ్చాయి? వానికి కష్టాలు ఎలా? తానిది అది అని భావిస్తాడు గనుక. మనకు కష్టం ఎందుకు వచ్చిందంటే, నేను పలానా కులస్తుడిని, నేను పలానా ఉద్యోగస్తుడిని, నేను పలానా గ్రామస్తుడిని, నేను పలాని తెగకు చెందిన వాడిని, స్త్రీని, పురుషుడను, ఇలా అనేకమైనటువంటి పరిమితులు గల ఉపాధులలో తాను ఉన్నానని భావిస్తున్నాడు కనుక, ఆ ఉపాధి నేనేనని అనుకుంటున్నాడు కనుక కష్టాలు వస్తున్నాయి. ఇది తప్పు. నేనున్నాను అయాం సత్యం. నేను ఇది అదిగా ఉన్నాను అయాం సో అండ్ సో తప్పు. ఇప్పుడు చెప్పండి, నేను ఉన్నాను ఇది సత్యమా అసత్యమా? సత్యం. నేను శ్రీరాములుగా ఉన్నాను సత్యమా అసత్యమా? అసత్యం.
నేను ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను, సత్యమా అసత్యమా? నేను 100 ఎకరముల యజమానిని, సత్యమా అసత్యమా? మరి ఈ సత్యానికి అసత్యానికి ఏమిటి తేడా? నేనున్నాను అనే దానిలో నేనుకు ఏమి తగిలించల మనం? నేనుకు ఏమి తగిలించల. ఏమైనా తగిలించావో అసత్యం, ఏమి తగిలించకుండా ఉన్నావో సత్యం. ఇది రైట్. నేను నేను అంతే. నేను ఉన్నాను సత్యం, నేను ఇది అదిగా ఉన్నాను తప్పు. ఉనికి పరమైనప్పుడు, ఉనికి పరమమైనప్పుడు అది యథార్థము. వైయక్తిక అయితే అది తప్పు. సత్య సర్వస్వం ఇదే. సకల వేదాంత సంగ్రహాన్ని మూడు లైన్లు చెప్పాడు ఆయన. నేను ఉన్నాను, అయాం. బాగా ఆలోచించాలి. నేను ఉన్నాను, ఇది సత్యం. నేను ఇదిగా అదిగా ఉన్నాను. నేను ఆడమనిషిని, నేను ఫలానా గ్రామానికి చెందినదాన్ని, నేను ఎంఏ చేశాను, నేను ఎంఎస్సీ చేశాను అని ఎప్పుడైతే అనుకున్నావో అది తప్పు. నువ్వు ఉన్నావు. ఈ నేను అన్నటువంటి ఎరుక లోపల ఉంది కదా, దానికి రూపం లేదు, దానికి జాతి భేదం లేదు, దానికి తండ్రి లేడు, తల్లి లేదు, మిత్రుడు లేడు, శిష్యుడు లేదు, గురువు లేదు. అది ఎవరంటే నేను. ఇది వేదాంత సారాంశం. అది నేనే. ఆ నేనుకి ఇంకేది చేర్చినా తప్పు. నేను నేనుగా ఉండడం ఒప్పు. అందుకని ఆయన అంటున్న మాట నేను ఉన్నాను, రైట్. అంతవరకు సత్యం. నేను మనిషిగా ఉన్నాను తప్పు. నేను ఆడబిడ్డను తప్పు. మరి మీ గ్రామంలోకి పోయి నేను ఆడబిడ్డను తప్ప ఒప్పు అని అడిగితే అందరూ ఏం చెప్తారా? కరెక్ట్ అమ్మా. అది నువ్వు తప్పు అన్నావు అనుకో, ఈ అమ్మాయికి ఆ ఆశ్రమం పోయి స్వామి మాట విని నేనే ఇచ్చి కుదిరి ఐ ఆమ్ సో అండ్ సో, నేను ఫలానా ఫలానా తప్పు. ఉనికి పరమం అయినప్పుడు, నేను అన్నటువంటి ఉనికి పరమము, పరమాత్మే అని నీకు ఎరుకులోకి వచ్చినప్పుడు అబ్సొల్యూట్ అంటే పరిపూర్ణమైన, అబ్సొల్యూట్ అంటే పరిపూర్ణం, యథార్థమైన. అది పర్టికులరైజ్డ్ అంటే వ్యక్తిగతం. ఆ అనంత తత్వాన్ని నీ శరీరంలోకి ముడ్చుకొని నువ్వేం చేస్తున్నావు? నేను భాస్కర్ని, నేను కృష్ణకాంతని అంటున్నావు. ఆ అలాంటి అనంత తత్వాన్ని, సముద్ర జలాన్ని కొండలో ఉంచితే ఆ నీరు ఏమైంది? కొండ నీరు. చెంబులో పోస్తే చెంబు నీరు, గ్లాసులో పోస్తే గ్లాసు నీరు. నీరు ఎక్కడిది? సముద్రం. కాబట్టి నువ్వు పర్టికులరైజ్డ్ అంటే దాన్ని పరిమితిలోకి తెచ్చేస్తున్నావు. పరిమితిలోకి తేవడం తప్పు, అనంతత్వములో ఉండడం ఒప్పు. దాన్ని వైయక్తిక అని అంటారు. వైయక్తిక అంటే ఇండివిజువాలిటీ అండ్ పర్టికులరైజ్డ్ అంటే పర్సన్కి తెచ్చేసినావు దాన్ని, అది తప్పు. కాబట్టి సత్య సర్వస్వం ఇదే, ఇంకేం లేదు. కొమ్మన రమణ మహర్షి ఇంకెంతకు మించింది, ఇంక వేరే సత్యం లేదు ఇంకంటే, అంతేనే. నీవు అనంతుడవు, నువ్వు అనంత తత్వమే. నీకు కులం లేదు, మతం లేదు, జెండర్ లేదు, జాతి లేదు, మతం లేదు, స్త్రీ లేవు, స్త్రీవు కాదు, పురుషుడు కాదు, నీకు తండ్రి లేడు, కొడుకు లేడు, భార్య లేదు, ఎవ్వరు లేరు. నువ్వెవరు? నేను.
ఇది అర్థం కావడానికి పసిపిల్లలు కాబట్టి చాలా టైం పడుతుంది ఇది చెప్పడానికి సులభమే ఇది చాలా సమయం పడుతుంది అదే అని చెప్పి నెక్స్ట్ చదవనని ప్రతివాడు తానున్నానని అంగీకరించడం చూడు వాడేం అద్దంలో చూచి చెబుతున్నాడా తానున్నానని వాని ఎరుక వాని ఉనికిని నిరూపిస్తున్నది కానీ వాడు ఈ విషయం దేహాదులతో కలిపేస్తాడు అట్లెందుకు చేయాలి ప్రతివాడు తానున్నానని అంగీకరించడం చూడు నువ్వున్నావమ్మా ఉన్నావా లేవా నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా అర్థంలో వద్దు మరి చూసుకోలేనప్పుడు నువ్వు ఉన్నావని ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు నువ్వు చూసుకోలేదు కదా మరి మనల్ని మనం చూసుకోకపోయినా నేనున్నానని చెప్తున్నావే అదే ఎరుక మనం ఉన్నామని నీకెట్లా తెలుసు నువ్వు ఉన్నావని నీకెట్లా తెలుసు అని చెప్పాను నువ్వు లేవని నేను అంటా ఒప్పుకుంటావా మరి నువ్వు ఉన్నావని ఎట్లా తెలుసు ఆ తెలుస్తున్నది ఏంది అది ఎరుక అర్థమైనా ఆ తెలుస్తా ఉండేదే ఎరుక అదే నువ్వు కాబట్టి ప్రతివాడు తానున్నానని అంగీకరించాడు అయితే వాడు తానున్నానని ప్రతిసారి అర్థంలో చూసుకొని చెప్తున్నాడా నీ కన్ను నువ్వు ఎప్పుడైనా చూసావా నీ కన్ను నువ్వు చూసుకోవాలంటే ఏం కావాలి నీకు అర్థం కావాలి అర్థం లేదంటే నీ కన్ను నీ ముఖం నీకు చూడలేదు కానీ నీ కన్ను ఉందా లేదా కాబట్టి వాడేం అర్థంలో చూసి చెబుతున్నాడా తానున్నానని లే కానీ అర్థం బల్లే ఏం బల్లే నువ్వు ఉన్నావంటే ఉన్నాను ఎందుకంటే ఎరుకులో ఉన్నాడు శవాన్ని పోయి శవం పడుకొని ఉంది పడుకోబెట్టున్నావు నువ్వు ఉన్నావా అని అడిగితే ఏమైనా చెప్పిందా ఎందుకు చెప్పలేదు ఎరుకు లేదు మనం పడుకోండు నువ్వు చచ్చిపోయిందా అన్నావు అనుకో నేను చచ్చిపోయినా అంటున్నా అప్పుడు నీకుండేది ఏంది ఎరుక ఎరుకులో ఉన్నవాడికి ప్రతిదీ తెలుస్తుంటుంది అదే ఆత్మ అది నువ్వు దీన్ని పట్టుకోవడానికి సకల శాస్త్రాలు ఉన్నాయి అది అని చెప్తలేదు కానీ వాడు ఈ విషయం దేహాదులతో కలిపేస్తాడు అది వచ్చిన సమస్య ఈ నేను అనేది ఉండ చూడండి దాన్ని దేంతో కలిపేస్తాడు దేహంతో కలిపేస్తాడు అర్థమైందా నేను అన్నంత వరకు ఇబ్బందిలే నేను ఎల్లమ్మను దగ్గరికి తరిపోయాడు ఎల్లమ్మతో వదలన మళ్ళీ నేను నాయుడిని ఇంకొక స్టెప్ దిగదాన్ని నేను రెడ్డిని స్టెప్ నేను హరిజనుణ్ణి దిగదాన్ని అని రెండో స్టెప్ దిగదాన్ని మూడో స్టెప్ మాకు ఆస్తి ఉంది మూడో స్టెప్ నాకు ఇద్దరు మగపిల్లలు నాలుగో స్టెప్ మా ఇంటి ఆయన మంచివాడు ఐదో స్టెప్ నేను బలమైన అన్నంగా ఉంటాను ఇంకొక స్టెప్ మాకు 10 ఆవులు ఉన్నాయి ఇంకొక స్టెప్ నువ్వేందనుకుంటావు నీ స్టెప్పులో కిందకి వెళ్ళావు ఇప్పుడు నీకు ఎన్ని ఉన్నాయో చూడు ఈ అన్నిటిని పెరికేసి నేను ఎక్కడుంది పైన ఉంది మనం ఏం చేస్తున్నాం పాతాల లోకానికి వెళ్ళున్నాం అది ఆయన తొక్కేసింది మహావిష్ణువు బలిచక్రవర్తిని నా రాజ్యం ఎంత నేనెంత నేను గొప్పోడిని అనుకుంటే ఎంత ఆయన ఇస్తానన్నాడు చూడు అది మహావిష్ణువు ఆయన నెత్తిని పెట్టి కిందకు తొక్కినాడు అవన్నీ వద్దురాని అర్థమైందా అహంకారం అంత ఎత్తున్నది కొండ వాడికి పెరిగిపోయింది అలా మన అహంకారం కూడా చాలా ఎక్కువ ఉండే కొన్ని కిందకి వెళ్తున్నాం ఇక్కడ నాది 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 అంటూ కిందకి వెళ్ళిపోయాం ఇది నేను 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 ఎక్కడున్నానంటూ పైకి ఇప్పుడు రావాలి ఇంక ఎన్ని పైన ఉండేది నేను ఆ నేను కింద నాదులు ఎన్ని ఉన్నాయి అనంతం చెప్పలే ప్రతిదీ నేను అందంగా ఉన్నాను అదొక నాది ఈ ఎన్ని ఉన్నాయో చెప్పలేం నాకు 25 బట్టలున్నాయి పంచెలున్నాయి నాది నాకు నల్లగా మీసం ఉంది నాది ఏదన్నా అనుకో నాది ఇవన్నీ నీది కాదు నువ్వెవరు నేను ఇప్పుడు చెప్పండి మనం నేను అనే దాని మీద ఎంత చెప్పేస్తున్నామో
చెప్పలేరు అంత చెప్పేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? తీసేయాలి, ఎత్తాలి. జేసీబీతో ఎత్తినా కూడా అది అరగదు. మనం ఏంటంటే ఒక్కొక్కటి ఎత్తట్టే వేస్తున్నాం, మళ్ళీ వేస్తే వేసిందని మళ్ళీ దాన్ని వేసుకుంటున్నాం, మళ్ళీ కలిపేస్తున్నావు. నువ్వు దేహంతో కలిపేస్తున్నావు. ఈ నేనును దేహముతో మన అనేకమైన విషయాలతో ఎప్పుడైతే కలిపేసినావో జిగ్ జాగ్ అయిపోయింది. ఇంకా రాళ్ళు బియ్యం కలిపేసినావు, ఇంకా కష్టం. ఎప్పుడైతే బియ్యం రాళ్ళు కలిసిపోయినాయో, నేననే బియ్యం నాదనే రాళ్లతో కలిసిపోయింది. ఇంక విడది అది అని చెప్తున్నా. అట్లెందుకు చెయ్యాలి? నిద్రలో వాడు దేహం ఎరుగునా లేదే, అయినా నిద్రలో తానుండకపోలేదు ఉన్నాడు, కాని శరీరం లేకుండా ఉన్నాడు. ఇది విషయం. నువ్వు నిద్రపోయినావు కదా, నిద్రలో నీకు శరీరం ఉందని నీకు తెలుసా? నువ్వు ఆడొక శరీరం పొందుతావు. నిద్రలో ఆడొక సూక్ష్మ శరీరం దాటి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం కూడా ఉండదా? కలలో స్వప్నంలోనే సూక్ష్మ శరీరం ఉండేది, సుసూప్తిలో ఆ శరీరం కూడా మొత్తం సైలెన్స్, దేహ భావనే ఉండదు అక్కడ. అయితే నిద్రలో తానున్నానని నిద్రలో తను ఉండాడా లేదా? నిద్రలో నువ్వు ఉండవా లేదా? నిద్రలో తానున్నానని వానికి ఎట్లా తెలుసు? మెలకువలో తానున్నానడానికి వానికి అర్థం అక్కర్లేదు. అర్థమేంటే, నిద్రలో శరీరం లేకుండా ఉన్నాడు కానీ శరీరంలోనే ఉన్నాడు. నిద్రలో తానున్నానని వాడికి ఎట్ట తెలిసింది? అంటే ఏ ఆధారం లేకుండా ఉండిపోగలదు నేననేది, దానికి ఆధారం అవసరమే లేదు. నిద్రలో శరీరాన్ని వదిలి ఉన్నది కదా అది, నిద్రలో శరీరాన్ని వదిలేసింది ఏది? నేననేది. ఇప్పుడు శరీరము లేకుండా నువ్వు ఉన్నావు కదా, మరి జాగృతిలోకి వచ్చినప్పుడు అదే నేనుగా నువ్వు ఎందుకు ఉండలేవు? మళ్ళీ నాదిలోకి వచ్చి పడ్డాం కాబట్టి. మరణాంతరం కూడా జరిగేది ఇదే. మరణాంతరం కూడా శరీరాన్ని మనం వదిలి వెళ్తాం. నువ్వు నిద్రలో ఏ విధంగా ఉన్నావు చూడు, ఆ విధంగా ఉంటాం అక్కడ. ఇప్పుడు అర్థమైంది మరణమా? మరణించిన తర్వాత ఏమో కాదు, సుసుప్తిలో ఎలా ఉంటామా? నీ శరీరం మర్చిపోయి ఉంటుందా నాయన? మరణించిన తర్వాత కూడా అంతే. శరీరం లేదు కాబట్టి మనకేమీ తెలియదు. మళ్ళీ అది శరీరాన్ని పొందుతాది చూడు, అప్పుడు మళ్ళీ ఎరుపులోకి వస్తా. వాడు చిన్న బిడ్డగా పెరిగి పెరిగి పెద్దవాడై పెద్దవాడు. అర్థమైందా? ఈ నేననేది ఎరుక ఏనైనా, దాన్ని శరీరము పొంది ఎన్నో శరీరాలలో పొంది 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 అదే అలానే ఉంటుంది, శరీరాలు నశిస్తాయి. అర్థమైందా? అది మెలకువలో తానున్నానడానికి వానికి అర్థం అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఉండావు అనే దానికి అర్థం కావాలా? తెలుస్తానం అంటే మన అర్థం ఎందుకు? అలా ఆత్మజ్ఞానికి ఇక వేరే ఏదైనా తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఎన్నాను అనే ఎరుకులో ఎప్పుడూ ఉంటాడు. ఎందుకనగా వాడు ఎరుకే, మేము మనమంతా ఎరుకులో ఉన్నాం. అయితే ఎరుకులో ఉన్నామే కానీ ఎరుకను ఎనక్కి నెట్టి దాని పైన చెట్టం చేస్తున్నాం. నువ్వెప్పుడు ఒంటరిగా ఉన్నా నేను ఆ ఎరుకను అనే స్ఫురంలో ఎంతకాలం ఉండగలుగుతావో దాన్నే ఆత్మజ్ఞానం. అర్థమైందా? మనకు అలా ఉండలేమే. పొద్దుపోయిందమ్మా, నాది వచ్చి పడింది, బర్రెలు ఇంటికి వచ్చేసి ఉంటాయేమో, నాది వచ్చి పడింది, పాలు తీద్దా, నాది వచ్చి పడింది, దీపం వాళ్ళు మూసేస్తే, నాది వచ్చి పడింది, ఇలా నాది టక్క. ఇప్పుడు ఎంత ఒక క్షణంలో ఉన్నారు మీరు, క్షణంలో మరిచారు నేను అని, క్షణంలో వచ్చి పడితే. అర్థమైందా? వచ్చి పడింది, అక్కడ పడిపోతాయి.
ఆ పండకు నువ్వు చేయాల్సింది ఏం బల్లే మళ్ళీ తోసి ఇదే సాధన అది వస్తుంటుంది నువ్వు తోసి వస్తా ఉంటావు నువ్వు తోసి ఈ విధంగా సాగి 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 ఒక జన్మకి అవే రావడం ముగిచ్చేస్తాయి అని అయిపోయి లేవు కొన్ని వేల కోట్లు చెప్పలేం ఈ జన్మకు కూడా రావచ్చు చెప్పలేం నీకు అంత శక్తి ఉంటే ఈ జన్మ రావచ్చు కదా ఈ జన్మ కూడా రావచ్చు కానీ అంత సులభం అందుకనే ఆ శ్లోకం చెప్పింది కృష్ణుడు ఏ శ్లోకం అయినా స్టాండర్డ్ బంగారం అది బహునాం జన్మనాం అంతే భాస్కర్ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది సమహాత్మా సుదుర్లభ చూసారా మీ నోటికి వచ్చేసి భగవద్గీత ఈరోజు ఒక శ్లోకం చెప్తున్నారంటే సత్సాంగత్య మహిమ వాసుదేవుడే సర్వం ఆయన నేను అని తెలుసుకోవడం బహు జన్మలు పడతాయి ఈ జన్మలో ప్రయాణం చేసి 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 ఎంతవరకు కొనసాగుతాం అంతవరకు ప్రాణం వదిలేస్తాం కాబట్టి ఎరుకగా ఉండు నీ ఎరుకలో నీ ఉనికి సువ్యక్తంగా ఉంటుంది అయితే నీ ఎరుకలో నీ ఉనికి నీ ఉన్నావన్నటువంటి స్ఫురణ నీ ఎరుకలో సువ్యక్తంగా ఉంటుంది ఆ ఎరుక వ్యక్తమవుతూ ఉంటుంది అదే ఆత్మజ్ఞానం అనేది శ్రీరామకృష్ణ పరమహంసల వారు చిత్త ఏకాగ్రతను ఎందుకు అభ్యసించారు అని అంటే దానికి ఈ విషయమంతా చెప్పి రమణ మహర్షి అయ్యా అనేకమైనటువంటి అనేక వేల లక్షల ఆలోచనల మీద పోతున్న మనసును ఏక చింతనగా నిలపడానికి ఇన్ని అభ్యాసాలు చేసి అజ్ఞానము అవిద్య అనేది లేదు అని ప్రపంచానికి చెప్పడానికి శ్రీరామకృష్ణాదులు కూడా చిత్త ఏకాగ్రతను అభ్యసించారయ్యా అని సులభంగా మనందరికీ ఈ రమణ భాషణము ద్వారా తెలియచేశారు కాబట్టి చిత్త ఏకాగ్రత ధ్యానము యొక్క ఏకాగ్రత వీటన్నింటికీ కారణమే అండి నువ్వు ధ్యానం చేసి సాధించవలసింది ఏమిటి అని అంటే రమణ మహర్షి చెప్పాడు ఏమని అజ్ఞానము అవిద్య లేదు అని తెలుసుకోవడానికే అంతేగాని ధ్యానములు ఏదో కనబడుతుంది ధ్యానములో నేను ఎక్కడికెక్కడికో వెళ్ళాను అవన్నీ కాదు అవన్నీ అబద్ధాలు ఎందుకంటే యదృశ్యం తన్నశ్యం ఏది నీకు కనబడుతుందో అది నాశనం కనబడితే నాశనం అంతే కనబడందే పరమాత్మ కాబట్టి చిత్త ఏకాగ్రతను ఎందుకు చేశారు వారంటే అజ్ఞానం అనేది లేదు అజ్ఞానం ఉంది అని మనం భ్రమపడుతున్నామయ్యా అని భగవాన్ రమణులు చాలా స్పష్టంగా మనకు ఈ ఎరుకను గురించి చిత్త ఏకాగ్రతను గురించి సెలవిచ్చారు.